దేశవ్యాప్తంగా కరోనా ఏ రేంజ్లో విలేతాండం చేస్తుందో చూస్తూనే ఉన్నాం గతంలో విదేశాల్లో జరిగాయని చెప్పుకున్న ఘటనలు ఇప్పుడు మన దేశంలో చోటు చేసుకుంటున్నాయి శవాలను దహనం చేసేందుకు శ్మశానాల్లో ఖాళీ లేదు కరోనా రోగులు చేరేందుకు ఆసుపత్రిలో జాగలేదు ఆసుపత్రిలో బెడ్ల కోసం ఎంపీలు మంత్రులు సిఫారసు చేసినా దక్కడం లేదు మరోవైపు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది ప్రజలు తీవ్ర భయాందోళన మధ్య బతుకుతున్నారు మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలు ఇంట్లోనే ఉండి సెల్ఫ్ లాక్డౌన్ విధించుకుంటున్నారు ఇక దిగువ మధ్యతరగతి పేద వర్గాల పరిస్థితి ఘోరం వాళ్ళు బయటకు వెళితేనే పూట గడుస్తుంది ఇంటి యజమాని నమ్ముకొని చాలామంది ఉంటారు దీంతో అటువంటి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతుకు ఈడుస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కేరళకు చెందిన ఓ జంట వినూత్న రీతిలో వివాహం చేసుకుంది పీపీఈ కిట్ ధరించి వధువు తాలి కట్టించుకుంది ఎందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రస్తుతం బలం ఉండడంతో ఇటువంటి వివాహం చేసుకుంటున్నట్లు సదరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు నిజానికి పెళ్లి అంటే అన్ని మత సాంప్రదాయాల్లోనూ ఓ ప్రత్యేకమైన వేడుక వధువువర్లు ఇద్దరూ ప్రత్యేక దుస్తుల్లో ముస్తాబు అవుతారు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్తో వధువు పీపీఈ కిట్తో ముస్తాబు కావాల్సి వచ్చింది కేరళకు చెందిన అలప్పూజా జిల్లాకు చెందిన ఓ జంటకు పెద్దలు వివాహం నిశ్చయం చేశారు కాని అనుకోకుండా వరుడికి కరోనా సోకింది దీంతో అతడు స్థానిక జిల్లా ఆసుపత్రిలో కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అయితే అప్పటికే ముహూర్త నిశ్చయం చేయడంతో ఎలాగైనా పెళ్లి జరపాలని పెద్దలు నిశ్చయించుకున్నారు దీంతో వధువుకు పీపీఈ కిట్ ఇచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు అనంతరం పరిమితమైన సంఖ్యలో బంధువులు కూడా ఎన్ ఫైవ్ మాస్కులు ధరించి ఈ జంటకు దూరంగా ఉండి వేడుక వీక్షించారు ఈ వివాహం చేయడానికి జిల్లా అధికారుల అనుమతి కూడా తీసుకున్నారు చివరకు విభిన్నంగా ఈ వేడుక జరగడం జరిగింది ఇందుకు సంబంధించిన ఫిక్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి మరి కోవిడ్ ఈ రీతిలో విజృంభిస్తున్నా కూడా ఈ జంట పెళ్లి చేసుకోవడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్